యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలారా, మత్తయి వార్త 7:6 చూసుకుందాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయి. ఇక్కడ ఈ యొక్క వాక్యం మనం చూసుకుందాం. పరిశుద్ధమైన మాటలు ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధత కలిగిన వాక్యము మాటలు చూడండి. వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. ఈ యొక్క మాటలు మనం ఏం చేస్తున్నంటే విలువ కలిగిన ముత్యములు. ఎంత విలువ కలిగిన మాటలు దేవుడు మాటలు, కానీ రోజు వింటున్నాము, వాటిని పడవేస్తున్నాం. ఇక్కడ అందుకే అంటున్నాడు, మనిషిని ఒక పందితో పోలుస్తున్నాడు పిల్లారా. విలువ కలిగిన ముత్యాలు పందుల ఎదుట పోయొద్దు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే పంది స్వభావము కలిగి నిత్యము దేవుని మాటలు విననొల్లక ఉంటూ, వినినట్టుగా వింటూ ఆ మాటలను పడవేస్తూ ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ యొక్క విలువ తెలియక, దేవుని యొక్క మాటలు తెలియక దినదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. దినముకును ఒక అధ్యాయమైన పూర్తి చేయాలి వాక్యము. మరి దినముకు ఒక అధ్యాయాన్ని పూర్తి చేయాలి. దినముకు నీవు కనీసం ఒక 3 గంటలు ప్రార్థన చేయాలి. మరి ఆ విధమైన రీతిలో నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేగాని ఒక క్రమమును పాటించండి పిల్లారా. దినముకు మత్తయి సువార్త మొత్తం కంప్లీట్ చేయండి. కనీసం ఒక 7 అధ్యాయాలు, ఒక 10 అధ్యాయాలు పూర్తి చేసుకోండి. తర్వాత ఒక 3 గంటలు ప్రార్థన చేయండి ప్రియులారా. అలా ప్రార్థించి ఎంత ప్రార్థన చేస్తే అంత మనం బలం పొందుకుంటాం, శక్తి పొందుకుంటాం. దేవుని మాటలు ఎంతగా మనం చదువుతున్నా అవి ముత్యముల కంటే మరి ఎంతో మరి విలువ కలిగిన ఆ మాటలు మన హృదయంలో నాటబడుతూ, ఆ ముత్యములు మన నోట్ మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు మనం ఫలిస్తూ ఉంటాం. అందుకే అంటున్నాడు, ఎవరైతే పంది స్వభావమును కలిగి ఎన్నిసార్లు వాక్యమును ధ్యానిస్తూ వింటూ మరి ప్రార్థిస్తూ ఉన్న ఆ వాక్యమైన మాటలను మన హృదయంలో ఫలింపలేని స్థితిని కలిగి వాటిని వ్యర్థపరుస్తూ ఉంటామో, వారిని బట్టి ఇక్కడ దేవుడు పోలుస్తూ పంది స్వభావమును వంటి మరి వాటి యందు ఆ ముత్యములను పడవేయొద్దు, అవి త్రొక్కి పడవేస్తాయని సెలవిస్తూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి మన జీవితంలో మరి ఆ విలువ కలిగిన ముత్యాలని మనం ఏం చేయాలంటే దినదినము మన హృదయంలో భద్రపరచుకోవాలి. నేను అనుకుంటున్నాను వాక్యములో ఉంటుంది విలువ కలిగిన ముత్యాలను మనము స్వీకరించలేకపోతున్నాం. కానీ నిజమైన ముత్యాలు మన ముందు ఎవరైనా పోస్తే వాటిని విడిచిపెడతామా? చక్కగా ఎంత జాగ్రత్తగా భద్రపరచుకుంటామో, వాటి మీదే మన కన్ను ఉంటుంది. ఎప్పుడు వాటి ఎక్కడైనా పోతాయేమో జాగ్రత్తగా మన దృష్టి ఉంటుంది. అంతకంటే శ్రేష్టమైన మాటలు, గొప్ప మాటలు, విలువ కలిగిన దేవుని వాక్యపు మాటలను ధ్యానించలేక, ధ్యానించినట్టుగా ధ్యానిస్తూ వాటిని విడిచిపెడుతూ ఆ యొక్క పంది స్వభావం వంటి స్వభావంలో జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ స్వభావాన్ని తొలగించుకొని విలువ కలిగిన పరిశుద్ధ లేఖంలో ఉంచిన ప్రతి మాటను, ఒక్కొక్క మాట ఒక ముత్యము ప్రియులారా. కొన్ని దినములైతే ఇక మనకి మాటలు దొరకవు. మనకి బైబుల్ కరువు అయిపోతుంది, దేవుడు యొక్క మాటలు కూడా కరువు అయిపోతాయని కూడా మరి ఎంతోమంది మరి దైవజనుల ప్రవచన వాక్కు మాటలు బైబుల్ గ్రంథంలో ఉన్న మాటలు మరి యొక్క కొన్ని దినములైతే మనకు మరి బైబుల్ కరువు అయితే బైబుల్లో ఉన్న మాటలు కూడా దొరకవు. కాబట్టి దొరికినప్పుడు మనకి ఇంత గొప్ప సమయము, ఈ సమయంలో ఈ మాటలను వ్యర్థపరచుకోకూడదు. దేవుని మాటలు ప్రతి ఒక్క మాట విలువైనది ప్రియులారా. ముత్యము కంటే శ్రేష్టమైన విలువ కలిగిన దేవుని వాక్యపు మాటలు దినదినము ధ్యానిస్తూ మరి ఆ యొక్క ధ్యానిస్తూ ఆ యొక్క మాటల ప్రకారం మనం ఫలిస్తూ ఉండగా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి అట్టి రీతిగా ప్రతిదినము వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనలో ముందు కొనసాగుతూ దేవుడిస్తున్న ఆశీర్వాదాలు పొందుకోవాలి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.